ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో రకాల ప్రలోభాలకి వాళ్ళకి బలం లేకపోయినా ఏడుగురు అభ్యర్థుల్ని పెట్టి ఏదో విధంగా తెలుగుదేశం పార్టీకి రావాల్సినటువంటి న్యాయమైనటువంటి సీటుని రాకుండా చేయటం కోసం అనేక అరాచకాలు జగన్ మోహన్ రెడ్డి చేశాడు. ఒక ఎస్సీ దళిత నాయకుడైనటువంటి డోలా జనార్దన్ గారి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గారిని బాలజీ బాల వీరాంజనేయులు గారిని ఆయన్ని అసెంబ్లీలో కొట్టి భయపెట్టి ఏదో విధంగా భయభ్రాంతులు చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలని చూశారు. మా సోదరి భవానీని అట్లాగే ఎన్నిక ఓటింగ్లో పాల్గొకుండా ఆపాలని ఆమెను చూశారు. అంటే ఇదంతా కూడా జగన్ యొక్క పిచ్చికి పరాకాష్ట. జగన్ పతనం మొదలైంది. వై నాట్ 175/175 నేను సింగిల్ గానే వెళ్తాను, ఎవరన్నా సింగిల్ గా వెళ్తానని చెప్తారా అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ తెలుగుదేశం పార్టీ నలుగురు ఎమ్మెల్యేలను తీసుకుని బయలుదేరాడు. జనసేనకు చెందినటువంటి ఒక ఎమ్మెల్యేని తీసుకుని బయలుదేరాడు. ఒక ఎమ్మెల్సీని గెలవటం కోసం, ఒక ఎమ్మెల్సీని గెలవటం కోసం ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇంత నీచానికి దిగజారటం అనేది భారత రాజకీయ చరిత్రలో ఎప్పుడు జరగల, ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఎప్పుడు జరగల. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగానే జరిగింది. ఏదైనా ఈ ఎమ్మెల్సీ ఒక బీసీ మహిళ విజయం, ఒక బీసీ మహిళ పంచుమతి అనురాధని ఓడించడం కోసం 155 మంది ఎమ్మెల్యేలు ఇష్టారీతిన బెదిరింపులు చేశారు, అసెంబ్లీలో దాడులు చేశారు, బయట ఫోన్లు చేసి బెదిరించారు, కుటుంబాల దగ్గరికి వెళ్తే కుటుంబ సభ్యుల్ని బెదిరించారు, అన్ని రకాలుగా ప్రలోభాలకు గురి చేశారు. కానీ ధర్మమే గెలిచింది, ప్రజాస్వామ్యమే గెలిచింది. ఇది తెలుగుదేశం పార్టీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మొదటి నుంచి ఏ ప్రజాస్వామ్యాన్ని అయితే నమ్ముకున్నాడో ఆ ప్రజాస్వామ్య విజయంగానే ఇది భావిస్తూ ఉన్నాం. ఇది ఇవాళ నాంది. రాబోయే రోజుల్లో ఎటువంటి ఎన్నికలు జరిగినా, ఎటువంటి ఎన్నికలు తాడేపల్లి మున్సిపాలిటీ పంచాయతీ ఎన్నికలు జరిగినా, మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ విజయం అనేది ఖాయం. పులివెందుల్లో ఎలక్షన్ జరిగినా, ఎటువంటి ఎలక్షన్లు ఆంధ్రప్రదేశ్లో జరిగినా ఇదే విధమైనటువంటి ఫలితాలు రేపు రాబోతా ఉన్నాయనే దానికి మొన్న జరిగిన 108 నియోజకవర్గాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితాలు, దాని తర్వాత ఇవాళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు నిన్ను నమ్మనటువంటి పరిస్థితి, దిక్కుమాలిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి వచ్చిందంటే ఇంకింతకన్నా దౌర్భాగ్యం లేదు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక మూసేయటమే బెటరు. ప్రజలే లేకపోతే ప్రజలే ఆ మూసే తాళాలు వేస్తారని కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తారు.